ఏలూరు జిల్లాలో ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత నడుమ భద్రపరిచారు. ఏలూరు పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలను సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్లకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో పట్టణ ప్రాంతంలో కూడా పోలింగ్ శాతం పెరిగిందంటున్న ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఒక ఘట్టం ముగిసింది. అయితే కౌంటింగ్ సంబంధించి కూడా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అయితే బ్యాలెట్ నమూనాలు ఈవీఎంలు అన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తున్నారు. ప్రస్తుతం మనతో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఉన్నారు. సార్, ఏ విధంగా అంటే స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు ఈవీ ప్యాడ్లకు సంబంధించి భద్రత ఏ విధంగా ఉంటుంది? ఎలా అన్ని అన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి? ఎలా ఈచ్ కాన్స్టిట్యున్సీకి మన ఒక స్ట్రాంగ్ రూమ్, అంటే పార్లమెంట్కి ఒక స్ట్రాంగ్ రూమ్, అసెంబ్లీకి ఒక స్ట్రాంగ్ రూమ్ అని చెప్పి స్ట్రాంగ్ రూమ్ పెట్టడం జరిగింది. ఈ స్ట్రాంగ్ రూమ్లో పోల్డ్ ఈవీఎంస్ ఏది ఉన్నాయో అది అన్నీ అక్కడ పెట్టడం జరుగుతుంది. రిజర్వ్లో ఉన్న ఈవీఎం అన్ని విడిగా పెట్టుకుంటారు. పోల్డ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లోపల పెడుతున్నప్పుడే మనకి జనరల్ అబ్జర్వర్, పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ వీళ్ళు ముందు అది సీల్ చేయడం జరుగుతుంది. రూమ్ సీల్ చేసాక 24/7 సీసీ కెమెరా సెక్యూరిటీ ఉంటుంది, మరియు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ దాన్ని టోటల్గా ఫస్ట్ లెవెల్ గార్డింగ్ వాళ్ళు చేసుకుంటారు. 3 టైర్ సెక్యూరిటీలో ఫస్ట్ టైర్ అన్నది సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఉంటారు, 2 టైర్ అన్నది ఆర్మ్డ్ రిజర్వ్ స్టేట్ పోలీస్ ఉంటారు, 3 టైర్ అన్నది లోకల్ పోలీస్ పర్సనల్ ఉంటారు. 24/7 మానిటరింగ్లో ఉంటుంది. ఎనీ టైం పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ వచ్చి అది సీల్డ్ ప్రాపర్గా ఉందా, దాంట్లో ఏమైనా ట్యాంపరింగ్ అయిందా ఏంటనేది వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా ఎవ్రీడే రెగ్యులర్గా వచ్చి కౌంటింగ్ దాకా ఈవీఎం సేఫ్టీ అనేది ఎన్ష్యూర్ చేస్తుంటాం. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం సంబంధించి గతంలో కంటే ఏ విధంగా పెరిగింది, ఎలా ఉంది మొత్తం అంతా కూడా ఓటర్లేదు? నిన్న నైట్ 12 o'clock మన క్లోజ్ చేసే ముందు ఉన్న పర్సంటేజ్ అయితే 83.04% అండి. సబ్సిక్వెంట్గా ఒక 0.5% పెరగవచ్చు. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో మనకి 9:30, 10, 11 దాకా కొన్ని పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరిగింది. సో దాంతోపాటు మనకు పోస్టల్ బ్యాలెట్ ఒక 19,000 ఉంది, 19,000 ఉంది అప్రాక్సిమేట్గా దాదాపు. అది కూడా కలిపితే ఒక 84% పైన మనకు రావడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం కన్నా ఈసారి కొద్దిగా మనకు పెరిగినట్లే. మనకు అభ్యర్థులకు సంబంధించి వాళ్ళకి ఏమైనా డౌట్లు వస్తే ఇక్కడ సంబంధించి బందోబస్తుకు సంబంధించి కానీ ఏ విధంగా రావాలి, ఎలా ఉంది? ఇప్పుడు సీలింగ్ చేస్తున్నప్పుడే అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు, వాళ్ళు ముందే చేస్తారు. వాళ్ళ ఏజెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ముందు చేస్తారు. వాళ్ళకి ఎటువంటి డౌట్ వస్తే కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు. స్టార్టింగ్ నుంచి ట్రాన్స్పరెంట్గానే ఈవీఎం అనేది జరుగుతున్నాయి. ప్రతి ప్రక్రియలో కూడా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్, ఏజెంట్ రిప్రజెంటేటివ్స్ ఎవరున్నారో వాళ్ళు ముందే చేయడం జరుగుతుంది, కాబట్టి వాళ్ళకి ఎటువంటి డౌట్స్ లేదు. పట్టణ ప్రాంతాల్లో కన్నా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది, ఎలా ఉంది? ఏజెన్సీ ప్రాంతం కూడా మనకు దాదాపు 83% పైన వచ్చిందండి. 84 దాకా రీచ్ అయి ఉంటుంది నైట్ తర్వాత. సో మంచి టర్నౌట్ వచ్చింది. పట్టణ ప్రాంతం ఏలూరు అర్బన్ చూసుకుంటే లాస్ట్ టైం 69% ఏదో వచ్చింది. ఈసారి 71% అప్రాక్సిమేట్గా 1.5-2% కూడా మనకు పెరగడం జరిగింది. దీనివల్ల మంచి పాజిటివ్గా ఓటర్స్ కూడా మేము చేసిన స్వీప్ యాక్టివిటీ మీద రెస్పాండ్ ఇచ్చి ముందుకొచ్చి ఓటు వేయడం జరిగింది. మొత్తానికి అటు ఏలూరు జిల్లాలో ఎన్నికలు అయితే కూడా ప్రశాంతంగా ముగిసాయి, అలాగే కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు అధికారులంతా కూడా నిమగ్నమయ్యారు. ఇదే సందర్భంలో బ్యాలెట్లకు అంటే ఈవీఎంలు భద్రపరిచేందుకు ప్రత్యేకంగా ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు అయితే కూడా పూర్తి స్థాయిలో జరిగింది. ఇక్కడ ఈవీఎంలకు సంబంధించి కూడా భద్రతాకరపరంగా 3 అంచెల భద్రతను ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో 24 గంటలు కూడా నిఘా కెమెరాలో భద్రత అన్ని కూడా ఈవీఎం ప్యాడ్లు అన్ని కూడా భద్రపరిచి ఉంటాయని చెప్పి కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి.